అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న విగ్రహానికి వైసీపీ నాయకులు పలువురు చేనేత కార్మికులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికులు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పట్టు చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. చేనేతలకు వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు చేనేతను పట్టించుకోకుండా చాలా నిర్విరామం చేసినందువల్ల గతంలో చేనేతలు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా కష్టాలు ఎదుర్కొని చేనేత సమస్యల్లో ఉండి చాలామంది చేనేత కార్మికులు ఉన్నటువంటి ఈ మన అనంతపురం జిల్లా ఏదైతే ఉందో మన జిల్లాలో ఫస్ట్ మొదటి స్థానంలో రైతాంగం ఉంటుంది. రైతాంగం తర్వాత అత్యధిక జనాభా ఆధారపడి జీవించే వృత్తి చేతి వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఒక చేనేత రంగం. చేనేత రంగం గతంలో చాలా ఇదిగా ఉండి ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి అందరికీ తోడ్పాటుగా అది ఒక ఉద్యోగ భద్రతగా కల్పిస్తూ ప్రతి ఒక్క చిన్న చిన్న 10th క్లాసు ఇంటర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ బీటెక్లు చదివిన వాళ్ళు కానీ ఈ వృత్తి బాగుందని చెప్పి చదువులన్నింటి పెట్టి కానీ ఈ వృత్తిలో ఆధారపడి బతికేటోళ్ళు. గత ప్రభుత్వంలో చేనేతను ఎప్పుడైతే పట్టించుకోకుండా ఇది చేసినందువల్ల ఈ చేనేత వ్యవస్థలో ఉన్నటువంటి చేనేత కార్మికులంతా ఇతర పనులకంతా ఇతర రాష్ట్రాలకే అంటే వాచ్మెన్లు కావచ్చు లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలో కావచ్చు గుమ్మస్తాలుగా కావచ్చు ఈ పని విడిచిపెట్టి చికెన్ కబాబ్ బండి వేసుకునే వాళ్ళు ఇలాంటి బొరుగులు అమ్ముకునే వాళ్ళు ఇట్లా వేరే పనుల మీద చాలామంది వలసిపోయినటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి టైంలో ఈ చేనేత పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి సమయంలో చేనేతలు చాలా ఇబ్బందిగా ఉన్నారని చెప్పి గతంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చేనేతలకు సబ్సిడీ రూపంలో ఏదైనా అందించాలా వీళ్ళ ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి గతంలో ఈ చేనేత వ్యవస్థ మీద ఆధారపడే వాళ్ళందరి కోసమని చెప్పి ఆయన గతంలో రేషన్ సబ్సిడీ సిల్క్ యార్న్ సబ్సిడీ కింద 600 రూపాయలు ప్రతి నెల చేనేత కార్మికులకు సబ్సిడీ రూపంలో వచ్చేటివి. ఆ 600 రూపాయలు సబ్సిడీ రూపంలో వచ్చేటప్పుడు ఎంతో కొంత చేనేతల తోడ్పాటు ఉంది, వాళ్ళు బాగానే జీవనం కొనసాగించుకునేవాళ్ళు. ఆ చేనేత సబ్సిడీ తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఉన్నప్పుడు 20 నెలలుగా ఆ సబ్సిడీ బిల్లులు ఏమి గీనందుకు చాలామంది ఇబ్బందులు పడి 37 రోజులు రిలే నిరాహార దీక్షలు కానీ చేశారు. అప్పుడు ప్రతి నెల బిల్లు సక్రమంగా వేయకున్నందువల్ల చేనేతలు ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు నిరాహార దీక్షలు అవన్నీ చేయడం వల్ల అప్పట్లో ఉన్నటువంటి రోజు 2017 ఆగస్టు 7వ తారీఖు చేనేత దినోత్సవం రోజు వచ్చి ధర్మవరానికే వచ్చి మీ చేనేతలందరినీ ఆదుకుంటాను 1000 రూపాయలకి 600 నుంచి 1000 రూపాయల బిల్లు మీ